తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. పరిపాలన పరంగాను రాజకీయంగాను ఆయన నిర్ణయాలు ఎవరి అంచనాలకు అందవు. కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీతో తీవ్రంగా రాజకీయ పోరాటం సాగిస్తున్న కేసీఆర్ ఆ పార్టీపై పైచేయి సాధించేందుకు తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై కేంద్రంలోని బీజేపీని గట్టిగా టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. ఇదిలా ఉంటే తనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెప్పిన కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతారనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఆయన ముందస్తు ఎన్నికలకు వెడతారా లేక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతారా అన్న విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ తాజాగా ఆయన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలోనే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న 5గురు లేదా 6గురు మంత్రుల్ని తప్పించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలనే యోచన సీఎం కేసీఆర్ కున్నట్టు సమాచారం. ఉగాది తర్వాత ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మరికొందరు మంత్రుల పనితీరు, వారిపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానంలోకి మరొకరిని తీసుకోకపోవడంతో పాటు కొందరిని తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడుతుండటంతో ఆయన బాటలోనే కేసీఆర్ కూడా వెళతారని, తొలగించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచన గులాబీ బాస్కుందని తెలుస్తోంది. అయితే ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన తరువాతే సీఎం కేసీఆర్ కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తే ఆయన ముందస్తు ఎన్నికల ఆలోచనను వాయిదా వేసుకున్నట్టే భావించాల్సి ఉంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.